హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఫ్రెండ్స్, మనము జీకే గురించి చెప్పుకుంటున్నాము. సో జీకే గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ వాటికి మనకి తేడా ఏంటి అంటే మనకి కొంత విజువల్గా క్వశ్చన్ అనేది విజువల్గా చూపిస్తున్నాము. సో దాని వలన ఏంటంటే మనకి ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది అనే దాంతో నేను ఇలా విజువల్గా చూపిస్తూ వీడియో తీస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇండియాకి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా? అలాగే ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ మన ఇండియాకి సుచిత కృపాలని. నెక్స్ట్, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా? మన ఇండియాలో లార్జెస్ట్ ఏరియా వైజ్గా లార్జెస్ట్ స్టేట్ ఏంటి అంటే రాజస్థాన్. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా? అదేవిధంగా మన ఇండియాలో స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసి గోవా. విచ్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? మన ఇండియాకి ఫస్ట్ సిటిజన్ ఎవరు అని అంటే ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ ద కంపోజర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ సాంగ్? వందే మాతరం అన్నమాట, మన ఇండియన్ నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాతరం. దాన్ని కంపోజ్ చేసిన అతను ఎవరు అనంటే బకిం చంద్ర చటర్జీ. ఓకే, బకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్పోక్స్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా? ఇండియా నేషనల్ ఫ్లాగ్లో మధ్యలో అశోక చక్రం అని ఉంటుంది కదా, అశోక చక్రంలో ఎన్ని స్పోక్స్ ఉంటాయి అంటే గీతలు అనేవి ఉంటాయి అంటే 24. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? మన ఇండియాకి ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ఫాతిమా బీవి. ఓకే, ఫాతిమా బీవి. వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్? స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్, మన వరల్డ్ మొత్తంలో స్మాలెస్ట్ ఓషన్ వచ్చేసి ఆర్కిటిక్, అదే బిగ్గెస్ట్ ఓషన్ వచ్చేసి పసిఫిక్ కదా. ఒక స్మాలెస్ట్ వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్. హూ ఈజ్ ద హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా? మన ఇండియాలో హయ్యెస్ట్ మౌంటైన్ ఏది అని అంటే కాంగన్చెంగియా. ఓకే, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా? ఇండియాలో లార్జెస్ట్ లేక్ ఏది అనంటే ఉల్వార్ లేక్. ఓకే, ఉల్వార్ లేక్. హూ బిల్డ్ ద రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ? ఢిల్లీలో మనకి రెడ్ ఫోర్ట్ ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు కట్టించారు అనంటే షాజహాన్. ఓకే, నెక్స్ట్, వెన్ వీ సెలబ్రేట్ ద ఇండియన్ నేవీ డే? మన ఇండియన్ నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 4th December. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా? మన ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి కిరణ్ బేడీ. కిరణ్ బేడీ. వేర్ ఈజ్ ద ఉల్వార్ లేక్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా? మనం ఉల్వార్ లేక్ చెప్పుకున్నాం కదా, లార్జెస్ట్, మన ఇండియాలో లార్జెస్ట్ లేక్ అని, అది అసలు ఎక్కడుంది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద 3 వుడెన్ స్టంప్స్ ఇన్ క్రికెట్? మనం క్రికెట్లో స్టంప్స్ పెడతాం కదా, ఆ క్రికెట్ స్టంప్స్ యొక్క హైట్ ఎంత ఉండాలి అని అంటే 28 inches. 28 inches. విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కెమెరా? మనం కెమెరాలో యూజ్ చేసేటటువంటి లెన్స్ ఏంటి అంటే కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్. ఓకే, వాట్ ఈజ్ ద కెనడాస్ నేషనల్ స్పోర్ట్? కెనడాలో నేషనల్ స్పోర్ట్ ఏంటి అని అంటే ఐస్ హాకీ. ఐస్ హాకీ.
విచ్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు? మనకి అంత బాగా వాల్యుబుల్ స్పోర్ట్ అవార్డు ఏది అని అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ డిటిపి, డెస్క్టాప్ పబ్లిషింగ్, డెస్క్టాప్ పబ్లిషింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్డిఎక్స్, ఆర్డిఎక్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్, రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్. ఓకే, నెక్స్ట్, బీహు ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియా స్టేట్? బీహు అనేటటువంటిది మన ఇండియాలో ఏ స్టేట్ యొక్క పాపులర్ డ్యాన్స్ అంటే అస్సాం. ఓకే, అస్సాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోడా వాటర్? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సోడా వాటర్ ప్రిపేర్ చేయడానికి ఏ గ్యాస్ యూజ్ చేస్తారు అంటే CO2. అలాగే CO2 మీద కూడా ఇంకో క్వశ్చన్ ఉంది, ద గ్యాస్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్టింగ్ష్ ఆఫ్ ఫైర్, మంటలు ఆరిపోవటానికి ఉపయోగించేటటువంటి గ్యాస్ కూడా కార్బన్ డైఆక్సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గిర్ నేషనల్ పార్క్ ఈజ్ సిట్యువేటెడ్ ఇన్ గుజరాత్. గిర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అని అంటే గుజరాత్లో ఉంది. షోర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ అట్, షోర్ టెంపుల్ అనేది ఎక్కడుంది అని అంటే మహాబలిపురం, మహాబలిపురం. ఓకే, నెక్స్ట్, రెడ్ క్రాస్ వాజ్ ఫౌండెడ్ బై, ఈ రెడ్ క్రాస్ అనేటటువంటి సంస్థని స్థాపించింది ఎవరు అంటే జేహెచ్ డ్యూరాంట్, జేహెచ్ డ్యూరాంట్. నెక్స్ట్, ద లార్జ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్లో పెద్దదిగా ఉండే పార్ట్ ఏది అంటే సెరిబ్రియం. ఇది కూడా ఇంపార్టెంటే, ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎక్స్టెండింగ్ ద ఐ ఈజ్ రెగ్యులేటెడ్ బై, మన ఐస్లో మనం ఒక్కొక్కసారి మంచి ఎక్కువ లైటింగ్ ఉన్నది చూస్తాము, ఒక్కొక్కసారి తక్కువ లైటింగ్ ఉన్నది చూస్తాము. సో ఇలా మనకి లైటింగ్ అనేది డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వాటిని అడ్జస్ట్ చేసే పార్ట్ ఏంటి అని అంటే ఐరిస్, ఐరిస్ అనేటటువంటిది ఆ లెన్స్ని అడ్జస్ట్ చేస్తుంటుంది. ఓకే, ఐరిస్. ద స్మాలెస్ట్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆర్, హ్యూమన్ బాడీలో స్మాలెస్ట్ సెల్స్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ రిబ్స్ ఇన్ హ్యూమన్ బాడీ, మనకి రిబ్స్ ఉంటాయి కదా, ఈ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే రిబ్స్ అనేవి, లంగ్స్ని వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే రిబ్స్ ఎన్ని ఉంటాయి అంటే 24 రిబ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, థ్యాంక్ యూ.